తెలంగాణలో రాజకీయం సెగలు కక్కుతుంది, పొలిటికల్ అటెన్షన్ క్రియేట్ అవుతుంది. మాజీ మంత్రి హరీష్ రావు, సీఎం రేవంత్ రెడ్డిల మధ్య సవాల్ పర్వం పీక్స్ కు చేరుకుంది. రుణమాఫీపై కొద్ది రోజులుగా ఇద్దరు నేతల మధ్య సవాళ్లు తీవ్ర స్థాయిలో నడుస్తున్నాయి. ఆగస్టు 15 కల్లా రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెబితే, ఆ గడువులోగా రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. దీనికి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. అనుకున్నట్లుగానే రుణమాఫీ చేస్తామని, అలా చేస్తే బీఆర్ఎస్ ను రద్దు చేసుకుంటారా అంటూ హరీష్ రావుకు ప్రతి సవాల్ విసిరారు ముఖ్యమంత్రి. దీనిపైన రెండు వైపులా మాటల యుద్ధం సాగింది. ఈ క్రమంలోనే తాను రాజీనామా పత్రాలను తీసుకుని గన్ పార్క్ కు వస్తానని ముహూర్తం ఫిక్స్ చేశారు హరీష్ రావు. ఈ ఉదయం 10 గంటలకు గన్ పార్క్ దగ్గరకు వెళ్లేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. అక్కడ తన రాజీనామా పత్రాన్ని మేధావులకు ఇస్తానని, రేవంత్ రెడ్డి కూడా రాజీనామా పత్రంలో గన్ పార్క్ దగ్గరికి రావాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15 వరకు ఈ పత్రాలను మేధావుల దగ్గర ఉంచి చిత్తశుద్ధిని నిరూపించుకుందామని వ్యాఖ్యానించారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు. ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను. సంప్రదించండి 9665111 37 9000000 4357. అసలు రేవంత్ రెడ్డి హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలేంటో చూద్దాం. ఒక మాట అన్నాడు, రైతు రుణమాఫీ చెయ్యి, రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నాడు. నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా, రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, సమ్మక్క సారలమ్మ సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా, అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన భూమి ఆకాశం తిరగబడ్డ నేను మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. హరీష్ రావు అన్నావు కదా సిద్దిపేటకు రాజీనామా చేస్తా అని, రాజీనామా పత్రం జేబులో పెట్టుకో, 15 ఆగస్టు నాడు నీతో మాట్లాడతా బిడ్డ, మాట మీద ఉండాలి. నీ మామలాక మాట ఇచ్చి మాట తప్పి దళితుని ముఖ్యమంత్రి చేస్తా, లేకపోతే తలకాయ నరుకుంటాని తలకాయ లేని మాటలు మాట్లాడతాం అనుకుంటున్నావేమో. 15 ఆగస్టు నాడు నీతో మాట్లాడతా హరీష్ రావు గారు ఒక మాట. రేవంత్ మాటలకు హరీష్ రావు ఎలా స్పందించారో చూద్దాం. పొద్దున 10 గంటలకు అసెంబ్లీ ముందు అమర వేయుల స్తూపం దగ్గరికి నేను వస్తా ఉన్నా నా రాజీనామా లేఖతో. నువ్వు వస్తావా? నువ్వు రాటం ఉంటే, నువ్వు ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేసేది నిజమైతే, ఆగస్టు 15 లోగా బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసే వాస్త నిజమైతే, రావపు గంతార్కు దగ్గరికి మనం ఇద్దరం రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదాం, మేధావుల చేతుల్లో పెడదాం. ఆగస్టు 15 లోగా నువ్వు 6 గ్యారంటీలను రుణమాఫీని అమలు చేస్తే నా రాజీనామా లేఖ తీసుకుపోయి స్పీకర్ గారికి ఇస్తాను. ఒకవేళ నువ్వు అమలు చేయకపోతే నీ రాజీనామా లేఖ తీసుకుపోయి గవర్నర్ గారికి ఇస్తారు. దానికి సిద్ధమేనా అని అడుగుతా ఉన్నా. దమ్ముంటే రా, నువ్వు మాట మీద నెరవేరటం అయితే రా, కానీ రాకపోతే తెలంగాణ ప్రజలకు అర్థమైతుంది నువ్వు కొడంగల్ రాజకీయ సన్యాసం తీసుకున్నావన్నట్టు. తోక ముడిచినట్టే ఇప్పుడు కూడా నువ్వు తోక ముడిచినట్టే. రేవంత్ హరీష్ల మాటల యుద్ధంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు బ్యూరో చీఫ్ అందిస్తారు. రాజు చెప్పండి. సుధాత్రి, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో 2 ప్రధాన పార్టీల మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధం రాజకీయంగా చాలా హాట్ టాపిక్ గా మారింది. ఒక రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించే విధంగా ఉందని చెప్పేసి స్పష్టంగా స్పష్టమవుతా ఉంది. ఇందులో ప్రధానంగా రాష్ట్రంలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, హామీల అమలుకు తీసుకోవాల్సినటువంటి అంశాలపైన రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ రోడ్ షో సందర్భంగా ఆయన చేసినటువంటి హామీలు, అది వరంగల్లో కావచ్చు, భువనగిరిలో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో ఏదైతే చేస్తున్నాడో చేస్తున్నటువంటి ఆయా దేవాలయ సాక్షిగా ఆగస్టు 15 లోపు రాష్ట్రంలో రైతులకు రుణమాఫీతో పాటు అన్ని అంశాలను క్లియర్ చేస్తాను, ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తానని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. సో ఈ చెప్తున్నటువంటి మాటలన్నిటి కూడా రాజకీయంగా సవాల్ చేస్తూ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు సవాల్ చేయడం జరిగింది. ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిజంగా ఆచరణ యోగ్యమైతే, ఆగస్టు 15 లోపు నిజంగా
అమలు చేస్తానని చెప్పేసి అని అంటే తను రాజకీయంగా సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, రాజీనామాకు సిద్ధంగా ఉన్నాను చెప్పేసి ప్రకటించారు. అందుకు హామీ ఇవ్వాలి, ఫలానా తేదీలోపు నేను అమలు చేస్తానని చెప్పేసి ప్రకటించారు ఆగస్టు 15 లోపు. దానికోసం హామీ ఇవ్వాలి, ఇద్దరం లేదంటే రాజకీయంగా రాజీనామా చేయాలి, తమ పదవులకు రాజీనామా చేయాలని చెప్పేసి కూడా హరీష్ రావు సవాల్ చేయడం జరిగింది. హరీష్ రావు సవాల్ చేసినటువంటి సందర్భంగా కాంగ్రెస్ నేతలు కూడా తీవ్రంగా స్పందించారు. అయితే హరీష్ రావుకి ఇటువంటి సవాలు చేయడం సహజమే అని చెప్పేసి ఆ జిల్లా మంత్రి దామోదర్ రాజు నరసింహ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అయితే చెప్పినటువంటి మాట ప్రకారం, చేసినటువంటి సవాల్ ప్రకారం హరీష్ రావు ఈ రోజు ఉదయం 10 గంటలకి గన్ పార్క్ వద్ద ఉన్నటువంటి అమరవీరుల స్థూపానికి రాజీనామా లేఖతో రావడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఆగస్టు 15 లోపు అమలు కావు అని గ్యారంటీగా చెప్తున్నాను. కాబట్టి ఒకవేళ అమలు అయితాయని చెప్తే తాను రాజకీయంగా వైదొలగడానికి, అంటే ఎమ్మెల్యేగా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాని చెప్పేసి రాజీనామా స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖను తీసుకుని తాను వస్తానని చెప్పేసి చెప్పారు. ఇప్పటికే గన్ పార్క్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. హరీష్ రావు సవాల్ తోటి సిద్దిపేటతో పాటు తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో హరీష్ రావు అభిమానులంతా కూడా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఇప్పటికే గన్ పార్క్ చేరుకోవడం జరుగుతూ ఉంది. వస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా పోలీసులు దొరికినంత వరకు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. హరీష్ రావు కూడా 10 గంటలకు స్పీకర్ ఫార్మాట్ లో లేఖ రాసుకొని గన్ పార్క్ వద్దకు రాబోతా ఉన్నారు. కాబట్టి అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొనేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అటు సవాళ్లు ప్రతి సవాళ్లతో జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ఇంకొకటి అక్కడ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో 144 సెక్షన్ ఇంప్లిమెంటేషన్ లో ఉంటుంది, అటు అసెంబ్లీ కూడా ఉంది. కాబట్టి అక్కడ ఏ రకమైనటువంటి అంటే చర్యలకు పాల్పడ్డా పోలీసులు ఉపేక్షించేటువంటి అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటారు, అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు రాక కాంగ్రెస్ పార్టీ నేతల సవాలు ప్రతి సవాళ్లతో రాజకీయంగా మాత్రం రాష్ట్ర రాజకీయాలకు వేడెక్కేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సుధాత్రి, రైట్, థ్యాంక్ యూ రాజు. అయితే దీనిపై మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి. లోక్సభ ఎన్నికల వేళ నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మధ్య ప్రతి విమర్శలు పతాక స్థాయికి చేరాయని చెప్పాలి. గత ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి సీఎం కు సవాల్ విసిరారు హరీష్ రావు. హరీష్ రావు సవాల్ ను స్వీకరిస్తూ తాను ఆగస్టు 15 తేదీలోపు రైతు రుణమాఫీ చేస్తా, 2 లక్షల రుణమాఫీ పక్కాగా చేస్తా అని చెప్పేసి ప్రతి సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ వస్తున్నారు. సీఎం చేసినటువంటి సవాల్ను హరీష్ రావు స్వీకరిస్తూ తాను ఖచ్చితంగా సీఎం సవాల్ను స్వీకరిస్తాను, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీ హామీలతో పాటు 2 లక్షల రుణమాఫీ చేస్తే తాను ఖచ్చితంగా తన పదవికి రాజీనామా చేస్తాను, ఉప ఎన్నికల్లో పోటీ కూడా చేయను అని చెప్పేసి హరీష్ రావు ప్రకటించారు. ఈ క్రమంలో తాను గన్ పార్క్ వద్దకు వస్తాను తన రాజీనామా పత్రంతో, సీఎం కూడా రావాలి అని చెప్పేసి హరీష్ రావు సవాల్ విసిరారు. మరి కాసేపట్లో హరీష్ రావు తన నివాసం నుంచి బయలుదేరి గన్ పార్క్ కి చేరుకోబోతున్నారు. గన్ పార్క్ దగ్గరికి రావాలి అని చెప్పేసి కూడా సీఎం కు సవాల్ విస్తున్న నేపథ్యంలో అక్కడ పటిష్టమైనటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్పుకోవాలి. ఈ ఎన్నికల్లో ఇటు గ్యారంటీ హామీలు కావచ్చు, రైతు రుణమాఫీ హాట్ టాపిక్ గా మారింది. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీ హామీలను అమలు చేయలేదు, 6 గ్యారంటీలో భాగంగా చాలా హామీలు ఇచ్చింది వాటిని అమలు చేయలేదు అని చెప్పేసి హరీష్ రావు ఆరోపిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అమలు చేసిన 4-5 గ్యారంటీలనే దాదాపు పూర్తయిపోయాయి, ఇంకా మనం చేయాల్సిన 1-2 మిగిలి ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కానీ వాళ్ళు అమలు చేయాల్సినవి ప్రతి గ్యారంటీ హామీకి సంబంధించి 3-4 అంశాలనే వాటి ప్రతి ఒక్కదాన్ని అమలు చేయాలని చెప్పేసి హరీష్ రావు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇటు రైతు రుణమాఫీకి సంబంధించి ప్రధానంగా చర్చకు వచ్చిందనే చెప్పాలి. సీఎం ప్రతి సభలో కూడా ఆయన రైతు రుణమాఫీ అంశాన్ని చాలా హైలైట్ చేస్తున్నారు. 2 లక్షల రుణమాఫీని ఆగస్టు 15 లోపు చేసి తీరుతాను అని చెప్పేసి ఆయన మెదక్ సభలో చెప్పారు, యాదగిరిగుట్టలో చెప్పారు, ఇట్లా ప్రతి సభలో చెప్తున్నారు. దాన్ని స్వీకరించినటువంటి హరీష్ రావు మరి కాసేపట్లో గన్ పార్క్ దగ్గర రాబోతున్నారు. సీఎం కూడా రావాలి, ఒకవేళ ఆగస్టు 15 లోపు 6 గ్యారంటీ హామీలు రైతు రుణమాఫీ అమలు చేయకపోతే రాజీనామాను గవర్నర్ కి ఇవ్వాలని చెప్పేసి కూడా హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. సుధాత్రి.